కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్లు పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని అట్టహాసంగా ప్రారంభించారు. అలాగే మంత్రాలయం రోడ్లోని ఉప్పర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరాను వారు ప్రారంభించారు. ఈ మేరకు సలహాదారులు సజ్జల, మంత్రి బుగ్గనలకు ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పర సువాసిని, వైసీపీ నాయకులు ఉప్పర వీరేంద్రలు వారికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యం అందించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లో 17 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉప్పర కాలనీలో నివసించే వారిని అన్ని సౌకర్యాలు ఏర్పాటు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా మంత్రులను పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, నియోజకవర్గం సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్లు నజీర్ అహ్మద్, ఎంఆర్ఓ జయన్న, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డిఈ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చింది ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చాం, దాంట్లో పాల్గొన్నాం. ఆ పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏమన్నా దానికి తగినట్టు తయారైన పిహెచ్సి కొత్త బిల్డింగ్ కానీ, గ్రామ సచివాలయం కానీ, మా పార్టీ విధానం, జగన్మోహన్ రెడ్డి గారి విధానం డీసెంట్రలైజేషన్ కానీ కూడా ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంతో, ఆరోగ్య సంపదతో కొలతో కుటుంబానికి కూడా ఎక్కడికి ఆరోగ్యానికి లాగా ఎక్కడికో దూరం పోవాల్సిన అవసరం లేకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో వచ్చిన విధానం ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఇక్కడ పిహెచ్సి ఏర్పాటు చూసిన తర్వాత ఆచరణలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎంత రూపం సంతరించుకునే చూశాక మరింత ఆనందం హ్యాపీ. అండ్ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఇక్కడ ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్లెస్సింగ్స్ కంటిన్యూ చేయాలనేది మా ఆకాంక్ష. ఎందుకంటే ఆ పాలన అంత బాగుంది కాబట్టి. అలాగే చెన్నకేశ్వర రెడ్డి గారికి ఆయన రాజకీయ అనుభవం ఏదైతే ఉందో అది మా పార్టీకి పెద్ద దిక్కుగా ఆయన ఉండడం కానీ, అలాగే ఆయనతో పాటు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల దశాబ్దాలుగా ఆ కుటుంబానికి ఇక్కడ ప్రజలతో ఉన్న సంబంధం అలాగే కొనసాగాలని కూడా ఆకాంక్ష.